టీడీపీలో ఉంటూ ఆ పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తుంటారు మంత్రి అయ్యన్నపాత్రుడు అలాగే అధికార పార్టీలో ఉంటూ చంద్రబాబు ప్రభుత్వంపై కూడా ఆరోపణలు చేయడం అయ్యన్న స్టైల్ గతంలో సొంత పార్టీ నేతలతో పాటు ఏపీ ప్రభుత్వంపై ఆయన అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే విశాఖ జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు జిల్లాలో సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణంలో టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు భూకుంభకోణంలో అధికార నేతలు ఉన్నారంటూ అప్పట్లో ఆయన ఆరోపించడం టీడీపీలో ప్రకంపనలు రేపింది ఆయనపై టీడీపీ అధిష్టానానికి కొందరు సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై చర్చ జరుగుతోంది ఆదివారం విశాఖలో టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు మాట్లాడారు ఈ సందర్భంగా సోర్సింగ్ పోస్టులు భర్తీ తీవ్ర ఆరోపణలు చేశారాయన సోర్సింగ్ మాటున కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని సోర్సింగ్ పోస్టుల భర్తీ పేరుతో అభ్యర్థుల నుంచి కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తూనే వారికి దక్కాల్సిన సొమ్మును కమిషన్ల పేరుతో కాంట్రాక్టర్లు నొక్కేస్తున్నారని మండిపడ్డారు కమిషన్ పేరుతో మూడో వంతు కష్టార్జితాన్ని అప్పనంగా దోచేస్తూ పిఎఫ్ఈస్ఐ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు అవినీతికి పాల్పడే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు దీంతో అయ్యన్న చేసిన ఆరోపణలపై తీవ్ర చర్చ జరుగుతోంది ఏపీలో చిత్తూరు జిల్లాకు చెందిన ఒకరు ఔట్సోర్సింగ్ ఏజెన్సీని నడుపుతున్నట్లు తెలుస్తోంది ఆయనకు సంబంధించిన ఏజెన్సీయే రాష్ట్రంలోని చాలా శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను భర్తీ చేస్తోంది కమిషన్ల రూపంలో కోట్లాది రూపాయలు సంపాదిస్తోందనే ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో మంత్రి అయ్యన్న పాత్రుడు ఔట్సోర్సింగ్ ఏజెన్సీపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చంద్రబాబుకు షాక్ ఇచ్చే అయ్యన్న మరోసారి సీఎంకు పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి